వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ సెంటిమెంట్ని నమ్ముకొని వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు షర్మిల కూడా సెంటిమెంట్ని నమ్ముకొని ఆమె పాదయాత్రను ప్రారంభిస్తుంది. 2003లో చేవెళ్ళ నుంచి రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. అదే ప్లేస్ నుంచి ఇప్పుడు షర్మిల తన పాదయాత్రను ప్రారంభించబోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది. ప్రస్తుతం ఇడుపులపాయ వెళ్ళినటువంటి ఆమె ఇడుపులపాయలో అక్కడ వైఎస్ సంబంధించినటువంటి సమాధి వద్ద ఆమె శ్రద్ధాంజలి ఘటించి ఆ తర్వాత నేరుగా ఆమె హైదరాబాద్ వచ్చి రేపు 8 గంటలకు చేవెళ్ళ వద్ద ఆమె పాదయాత్రను ప్రారంభించబోతూ ఉన్నారు. ఇప్పటికే 26 కమిటీలను ఏర్పాటు చేసి ఆ పాదయాత్రను విజయవంతంగా నడిపించేందుకు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ కమిటీల్లో ప్రధానమైనటువంటి లీడర్లను కూడా నియమించడం జరిగింది. ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క ఇన్ఛార్జిని నియమించి ప్రతి ఒక్కళ్ళని కూడా ఆమె కోఆర్డినేట్ చేసుకునేటువంటి పనిలో ఉన్నారు. వాస్తవంగా ఆమె పాదయాత్ర చేసేటువంటి ముందుగానే ఆమె పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలను అనౌన్స్ చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసింది. ఉచిత విద్య వైద్యంతో పాటు ఆమె 3 రకాల అంశాలను మేనిఫెస్టోలో ఉంచారు. సంక్షేమం, స్వయం సమృద్ధి అనేటువంటి అంశాలను ఆమె చెప్పడం జరిగింది. సో సంక్షేమం, స్వయం సమృద్ధితో పాటు మహిళలకు 50% టికెట్లు ఇస్తామని చెప్పి ఆమె చెప్పారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా టికెట్లను కేటాయించేటువంటి అంశాన్ని కూడా ఆమె జెండా ఎజెండా ఫిక్స్ చేసుకున్నటువంటి రోజుని అనౌన్స్ చేశారు. అవే అంశాలని ఇప్పుడు ప్రజల మధ్యకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు షర్మిల. అక్టోబర్ 20వ తారీఖున ఆమె పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాదయాత్ర, ఆ తర్వాత మళ్ళా 3 నుంచి సాయంత్రం 6 వరకు 2 విడతలుగా ప్రతిరోజు పాదయాత్ర చేసేలా ఆమె రూట్ మ్యాప్ను ఖరారు చేసుకున్నారు. ఇప్పటికే ఆమె నిరుద్యోగ యువత కోసం ప్రతి మంగళవారం దీక్ష చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. అలాగే బీసీల కోసం ఆమె పోరాడినటువంటి సంగతి కూడా మనం చూసాం. ఇప్పుడు నేరుగా ప్రజల మధ్యకు వెళ్ళి తెలంగాణలో రాజశేఖర రెడ్డి అభిమానులను డైరెక్ట్గా కలుసుకొని ఆమె పార్టీ ఎజెండా ఏంటి అనేటువంటి వివరాలను తెలియజేయబోతూ ఉన్నారు. సో ఆమె సెంటిమెంట్ని నమ్ముకున్నారు, రాజశేఖర రెడ్డిని నమ్ముకున్నారు, రాజశేఖర రెడ్డి పాదయాత్రను నమ్ముకున్నారు. ఆయన బాటలోనే ఆమె కూడా వెళ్తూ ఉన్నారు. ఇలాంటి సెంటిమెంట్నే గతంలో మనం ఒకసారి పరిశీలిస్తే కనుక చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం ఉంది అనేది నమ్ముతూ ఉంటారు. ప్రతి ఏడాది ఆగస్టు వచ్చిందంటే ఏదో ఒక సంక్షోభం ఆ పార్టీని తట్టుతూ ఉంది. అలాగే కేసీఆర్ కూడా సెంటిమెంట్కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆయన పూజలు, పునస్కారాలు, యాగాలు, యజ్ఞాలు చేస్తూ రాజకీయానికి సెంటిమెంట్ను చాలా బలంగా కేసీఆర్ కూడా జోడించడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా సెంటిమెంట్ వైపు నడుస్తూ ఉంటాడు. ఇప్పుడు షర్మిల కూడా సెంటిమెంట్ వైపే నడుస్తూ తన తెలంగాణ YSRTPని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక ఫోర్స్గా 2023 ఎన్నికల నాటికి తయారవ్వాలనేది ఆమె యొక్క లక్ష్యం. అందుకే ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్తున్నటువంటి క్రమంలో ఆమెను ఎంతవరకు ఆదరిస్తారు, ఆమెను రాయలసీమ మహిళగానే చూస్తారా, లేదా తెలంగాణ కోడలిగా తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు ఆమెను తెలంగాణ కోడలు కాదు రాయలసీమ మహిళగా ఫోకస్ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో షర్మిల చేస్తున్నటువంటి పాదయాత్ర విపక్షాలకు సంబంధించినటువంటి ఓట్లు చీలిపోయేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుందా, లేదంటే అధికార పక్షం నుంచి ఓట్లు చీల్చుకునేటువంటి ప్రయత్నమా? ఇటువైపు ఆమె అడుగులు వేస్తారు, ఆమె పార్టీ అడుగులు వేస్తుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది, ఎవరికి లాభం చేకూరుస్తుంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.